కదిరి మున్సిపల్ కార్యాలయమందు కదిరి శాసన సభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి కమిషనర్ ప్రవీణ డి పిపిఓ మరియు జైలతో మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ నజీమన్ మునిషా స్థానంలో ఆమె భర్త పరికి సాదిక్ భాష అధికారికంగా పాల్గొనడంపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు మనోహర్ నాయుడు మండిపడ్డారు. అధికారిక సమావేశాలలో అధికారం లేని వ్యక్తి పాల్గొనడం ఏమిటని ప్రశ్నిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారం ఒకరిది పెత్తనం మరొకరిది అనే విధంగా జరుగుతా ఉంది అనే దానికి నిదర్శనం ఈ రోజు అధికారుల సమీక్ష సమావేశం శాసనసభ్యులు సిద్ధారెడ్డి గారు నిర్వహించారు మున్సిపల్ కార్యాలయంలో. మరి ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ గారు ఎమ్మెల్యే గారితో పాటు కమిషనర్ గారు అలాగే డిఈ గారు టీపీఓ ఇతర శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా పాల్గొంటే అందులో మున్సిపల్ చైర్పర్సన్ పాల్గొనవలసినటువంటి స్థానంలో మున్సిపల్ చైర్పర్సన్ భర్త అయినటువంటి సాదిక్ బాషా గారు పాల్గొంటారు. ఆ విధంగా ఇక్కడ ఒకసారి చూడండి, సిద్ధారెడ్డి గారు చేరి ఉంటే అతని పక్కన చైర్పర్సన్ భర్త సాదిక్ బాషా గారు కూర్చొని ఉన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనేసి చైర్పర్సన్ పదవిని ఇస్తే మహిళల చైర్పర్సన్ నజీమునిసా గారిని ఇంట్లో కూర్చోబెట్టి అధికారిక సమావేశంలో భర్త సాదిక్ బాషా పాల్గొనడానికి ఆయనకి ఎక్కడి నుంచి అధికారం వచ్చింది, ఏ విధంగా హక్కు వచ్చిందని తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం. మహిళైనటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా పక్కన కూర్చోబెడతారు. అదేవిధంగా ఈరోజు కనీసం సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యే గారైనా సరే అధికారికమైనటువంటి ఈ సమీక్ష సమావేశంలో అధికారం లేనిటువంటి చైర్పర్సన్ భర్తని ఏ విధంగా మనం పాల్గొనేలాగా చేయాలనే ఆలోచన చేయకపోవడం నిజంగా ఇది విచారకరం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మున్సిపల్ అధికారులను కూడా కమిషనర్ గారిని కూడా హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ అధికారిక సమీక్ష సమావేశాలు కానీ లేదా ఇతర సమావేశాలు అధికారికంగా జరిగేవి ఏవైనా సరే అందులో కౌన్సిలర్లు కావచ్చు లేదా చైర్పర్సన్ కావచ్చు వాళ్లే పాల్గొనాలి తప్ప వాళ్ళ భర్తలు అనధికారికంగా పాల్గొనడానికి వీలు లేదు. ఈ విధంగా ఇంకొకసారి జరిగితే దీనిపైన మేము తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం, దయచేసి అధికారిక సమీక్షా సమావేశాల్లో అధికారికంగా ఎన్నుకోబడిన వాళ్ళను మాత్రమే పాల్గొనేలాగా చూడండి, తప్పనిచ్చి వారి భర్తలకు స్థానం ఇవ్వడం కరెక్టు కాదు అనేసే విషయాన్ని కూడా శాసనసభ్యుల గారికి మేము తెలియజేస్తున్నాం. ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకుంటారని అది